హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను మీకు ఆన్లైన్లో మనీ అనేది ఏ విధంగా ఎర్న్ చేయాలో ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క యాప్లో ఇప్పటి వరకు నేను 51,000 రూపాయలు అనేది ఎర్న్ చేయడం జరిగింది. ఇందులో కేవలం రెఫరల్ ద్వారా మాత్రం మీరు చాలా వరకు అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి తప్పనిసరిగా ఒక టాస్క్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఈ యొక్క టాస్క్ అనేది ఏ విధంగా ఉందంటే, మీరు మీ యొక్క ఫ్రెండ్ని రెఫర్ అనేది చేసినట్లయితే, మీరు మీ యొక్క ఫ్రెండ్ ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మీకు మాత్రమే 100 రూపీస్ అనేది రావడం జరిగేది. అయితే ఇక మీదట ఇలా కాకుండా ఎవరైతే నా యొక్క రెఫరల్లో ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ అనేది ఇంకా చేసుకోలేదో అటువంటి వారందరూ వెంటనే మీరైతే రిజిస్టర్ చేసుకోండి. ఎందుకంటే ప్రస్తుతం 1+1 ఆఫర్ అనేది ఈ యొక్క యాప్లో అయితే తీసుకురావడం జరిగింది. అంటే మీరు మీ యొక్క ఫ్రెండ్ని రెఫర్ అనేది చేసి మీ యొక్క ఫ్రెండ్ సక్రమంగా కనుక ఇందులో రిజిస్ట్రేషన్ కనుక చేసుకున్నట్లయితే ఇద్దరికి చెరొక 100 రూపీస్ అనేది మీకైతే రావడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ యొక్క యాప్లో ఇట్లా చూసుకున్నట్లయితే ఇలా పైక్ అనేది అంటూనే ఉంటే నాకు ఈ విధంగా మనీ అనేది చూపిస్తూనే ఉంటుంది, టోటల్గా 51,000 రూపాయలకు సంబంధించి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక ఫ్రెండ్ నుంచి నాకు ఏకంగా 1,500 రూపాయలు అనేది నాకైతే రావడం జరిగింది. ఇలా 1,500 అనేది నాకు చాలా వరకు అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మరొక 1,500, అలాగే ఇక్కడ మరొక 1,500 రూపాయలు, అలాగే ఇక్కడ దీనికి సంబంధించి ఈ విధంగా అయితే రావడం జరిగింది. దీనికి ఇక్కడ చూసుకున్నట్లయితే డైరెక్ట్గా నాది ఇది పేటీఎంకి సంబంధించిన అకౌంట్, డైరెక్ట్గా నాకు ఈ యొక్క ఆటోమేటిక్గా ఫ్రెండ్ని ఎవరైతే రెఫర్ అనేది చేసిన పూర్తి అనేది అవుతుందో వెంటనే ఆటోమేటిక్గా నాకు దానికి సంబంధించిన 100 రూపీస్ అనేది నా యొక్క బ్యాంక్ అకౌంట్కి అనేది వస్తూనే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇందాక 1,500కి సంబంధించి నాకు అకౌంట్కి అయితే రావడం జరిగింది. ఇలా 1,500 అనేది నాకు చాలా వరకు ఫ్రెండ్ నుంచి అయితే రావడం జరిగింది. మీరు ఇప్పుడు దీనికి సంబంధించి ఏ విధంగా అంటే నేను చెప్పినట్టు కనుక మీరు ఫాలో అనేది అయినట్లే మాత్రం పక్కాగా మీకు 100 రూపీస్ అనేది ప్రతి ఫ్రెండ్ నుంచి మీకు అయితే వస్తూనే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ హౌ టు ఎర్న్ దగ్గర చూసుకున్నట్లయితే వెన్ యువర్ ఫ్రెండ్ ఇన్వైట్స్ డిజిటల్ గోల్డ్ లేదా కంప్లీట్ కేవైసీ ఇన్ మ్యూచువల్ ఫండ్, అంటే దీనికి సంబంధించి యొక్క టాస్క్ అనేది కంప్లీట్ అనేది చేసినట్లయితే మీకు 1,000 కాయిన్స్ అనేది వస్తాయి, అలాగే మీ యొక్క ఫ్రెండ్కి 1,000 అనేది మీకైతే రావడం జరుగుతుంది. ఇద్దరికి చెరొక 1,000 కాయిన్స్ అనేది మీకైతే రావడం జరుగుతుంది. ఇది తాజాగా దీనికి సంబంధించిన ఈ యొక్క లింక్ అనేది అప్డేట్ అనేది మీకైతే తీసుకురావడం జరిగింది. ఇప్పుడు దీనికి సంబంధించి ఏ విధంగా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి అంటే తప్పనిసరిగా దీనికి సంబంధించి మీకు డిస్క్రిప్షన్ అనేది మీకు ఒక లింక్ ఇచ్చాను. ఈ యొక్క లింక్ అనేది పూర్తిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రూవల్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క యాప్ మనకు ప్లేస్టోర్లో కూడా అందుబాటులోకి అయితే రావడం జరిగింది. ఇందులో మీరు రిజిస్ట్రేషన్ అనేది అయిన వెంటనే మీకు సంబంధించిన ఫోన్ నెంబర్ అనేది అడుగుతుంది. ఆ తర్వాత మీకు సంబంధించి కొన్ని పర్మిషన్స్ అనేది అలో అనేది చేసిన వెంటనే మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఈ యొక్క యాప్ అనేది ఏ విధంగా వర్క్ అనేది అవుతుందంటే, మనకు ప్రస్తుతం ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం ఇలా ఏదైతే యాప్లు అనేది మీరు షాప్లో కావచ్చు లేదా ఫ్రెండ్కి మనీ అనేది ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేస్తున్నారో అదే తరహాలో దీంట్లో కూడా మీరు మనీ అనేది మీ యొక్క ఫ్రెండ్స్కి కావచ్చు ఎవరికైనా సరే ట్రాన్స్ఫర్ అనేది మీరైతే ఇక్కడ చూసుకున్నట్లయితే స్కాన్ అండ్ పే అనేది కదా, ఈ విధంగా మీరైతే ఫ్రెండ్కి ఈ విధంగా మీ యొక్క ఫ్రెండ్స్కి మీరు అమౌంట్ అనేది మీరైతే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి సంబంధించి ఏ విధంగా ఈ యొక్క టాస్క్ అనేది కంప్లీట్ చేస్తే మీకు అమౌంట్ అనేది వస్తుందో ఇప్పుడు నేను మీకు సారి డైరెక్ట్గా పేమెంట్ అనేది నేను కూడా మీకైతే చేసైతే చూపిస్తాను. ఇంకా మనకి ఈ యొక్క యాప్ అనేది ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ డిజిటల్ గోల్డ్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఈ యొక్క బార్లో చూసుకున్నట్లయితే డిజిటల్ గోల్డ్ అనేది కదా, ఈ యొక్క డిజిటల్ గోల్డ్ మీద క్లిక్ చేసినట్లయితే ఆల్రెడీ నేను దీనికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ అనేది నేనైతే చేస్తున్నాను. ఒకవేళ ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ మీరు చేసిన తర్వాత నాకు వద్దనుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే సెల్ గోల్డ్ అనేది కదా, ఇది గోల్డ్ అనేది మీరు ఎంఎస్ కూడా మీకు సంబంధించిన అమౌంట్ అనేది తిరిగి మీరైతే తీసుకోవచ్చు. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ మనకు 10 అనేది ఉంటుంది. ఈ యొక్క 10 ప్లేస్లో మీరు 1 రూపీ అనేది పెట్టండి. 1 రూపీ పెట్టిన వెంటనే కింద పక్క మనకు ప్రొసీడ్ టు బై అనే ఆప్షన్ ఉంటుంది. ఇది క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మెయిన్గా మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి. ఇందులో మీకు సంబంధించి ఏదైనా సరే తప్పులు కనుక ఎంటర్ చేసినట్లయితే తప్పనిసరిగా మీకు సంబంధించిన పేమెంట్ అనేది ఆగిపోయేదానికి అవకాశం ఉంది. అలాగే దీనికి సంబంధించి నేను మీకు చివరిలో చూపిస్తాను, ఏదైనా సరే మిస్టేక్స్ కనుక చేసినట్లయితే ఏ విధంగా పేమెంట్ అనేది ఆగిపోతుంది అనే దానికి సంబంధించి చూసినట్లయితే నాకు సంబంధించిన పూర్తి పేరు అనేది ఎంటర్ చేశాను. అలాగే కింద మనకు పాన్ కార్డ్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పాన్ కార్డ్ డీటెయిల్స్ కూడా తప్పులు లేకుండా ఎంటర్ చేయండి. ఒక మిస్టేక్ అనేది మీరు ఎంటర్ చేసిన ఆటోమేటిక్గా మీకు దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది రిజెక్ట్ అనేది అవుతుంది. అలాగే మీకు సంబంధించిన పిన్ కోడ్ దగ్గర మీకు సంబంధించిన అడ్రస్కి సంబంధించిన పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయండి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు తప్పులు లేకుండా ఎంటర్ చేయాలి. ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా వ్యాలిడేషనా కాదనేది ఆటోమేటిక్గా చెక్ చేస్తుంది. దీనికి సంబంధించి అన్ని ఇక్కడ మీకు సక్సెస్ అనేది అయిన తర్వాత కింద పక్క మీకు కంటిన్యూ అనేది ఒక బటన్ వస్తుంది. ఇందులో మీకు సంబంధించి 1-2 సార్లు మీ యొక్క డీటెయిల్స్ అనేది మీరైతే తప్పులు లేకుండా ఉన్నాయా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ప్రతిదీ వెరిఫై అనేది వాళ్ళు అయితే చేస్తారు కాబట్టి క్లిక్ చేసిన వెంటనే నాకు సంబంధించిన ఈ యొక్క డీటెయిల్స్ అనేది వెరిఫై అనేది పూర్తి అనేది అవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే నేను 1 రూపాయితో ఈ యొక్క గోల్డ్ అనేది కొంటున్నాను కాబట్టి అదనంగా మరొక 3 పైసలైన అమౌంట్ అనేది ఎక్స్ట్రా జిఎస్టీ అనేది చెల్లించాలి. కాబట్టి టోటల్గా నాకు 1 రూపాయి 3 పైసలకు ఈ యొక్క గోల్డ్ అనేది నేనైతే కొంటున్నాను. ఇక్కడ పేమెంట్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క మొబైల్ ఫోన్లో ఏదైతే యాప్స్ అనేది ఉన్నాయో అంటే గూగుల్ పే కావచ్చు, ఫోన్పే కావచ్చు, పేటీఎం కావచ్చు, ఇతర యూపీఐ యాప్లు ఏదైతే ఉన్నాయో అవి ఇక్కడైతే చూపిస్తాయి. నేను ఇక్కడ పేటీఎం అనేది సెలెక్ట్ చేసుకొని నాకు సంబంధించిన పేమెంట్ అనేది ఇక్కడ నేను పూర్తి అనేది చేస్తున్నాను.
రిజిస్టర్ అయిన వెంటనే ఇక్కడ 1000 కాయిన్స్ అనేది మీకైతే రావడం జరుగుతుంది. ఇది నాకు సంబంధించిన కొత్త అకౌంట్, నాకైతే ఈ విధంగా 1000 కాయిన్స్ అనేది నాకైతే రావడం జరిగింది. కింద మీకు సంబంధించిన యూపీఐడి నంబర్ అనేది అడుగుతుంది. నేను నాకు సంబంధించిన ఈ యొక్క యూపీఐడి నంబర్ అనేది ఎంటర్ చేసి కింద మనకు స్లైడ్ బార్ అనేది ఉంటుంది, దీని రైట్ సైడ్ కనుక అన్నట్లయితే ఆటోమేటిక్ గా ఈ యొక్క యూపీఐడికి ఈ యొక్క అమౌంట్ మీకైతే రావడం జరుగుతుంది. ఒకవేళ మీకు అక్కడ పేమెంట్ కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయడానికి లేకపోయినట్లయితే ఇక్కడ రెఫరల్ ఎండింగ్ పక్కన రివార్డ్స్ అనేది కదా, అక్కడ క్లిక్ చేసిన వెంటనే మీకు టాప్ సైడ్ రైట్ సైడ్ లో 3 డాట్స్ ఉన్నాయి కదా, ఆ డాట్స్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు సంబంధించిన పేటిఎం కి అవ్వచ్చు లేదా యూపీఐ అంటే ఏదైనా సరే ఒక యూపీఐడి నంబర్ అనేది ఎంటర్ చేసిన వెంటనే వెరిఫై అనేది అవుతుంది. ఆ తర్వాత దీనికి సంబంధించి ప్రతిసారి మీ యొక్క ఫ్రెండ్ అనేది ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే మీకు 100 అనేది వస్తుంది. 100 అనేది వచ్చిన వెంటనే మీకు సంబంధించిన ఈ యొక్క అమౌంట్ అనేది తిరిగి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి అనేది వస్తుంది. తప్పనిసరిగా మీరు యూపీఐడిని మాత్రం యాడ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఒకవేళ యాడ్ చేసుకోవడం మర్చిపోయిన తర్వాత మిమ్మల్ని పేమెంట్ కి సంబంధించి అక్కడైతే అడుగుతుంది. అలాగే మీరు ఇక్కడ స్కాన్ అండ్ పే ఉంది కదా, ఇక్కడ కింద పక్క ఈ విధంగా స్కాన్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీరు అమౌంట్ కనుక మీ యొక్క ఫ్రెండ్స్ కావచ్చు లేదా వేరొక షాప్ లో కనుక పే అనేది చేసిన వెంటనే మీకు సంబంధించి కొన్ని గోల్డ్ కొన్ని కాయిన్స్ కూడా మీకైతే రావడం జరుగుతుంది. ఇది తప్పనిసరిగా మీరైతే చేసుకోండి. ఒకవేళ ఈ యొక్క డిజిటల్ గోల్డ్ మీకు వద్దు నేను అమ్మేస్తాను అనుకున్నట్లయితే ఇక్కడ మనకు సెల్ గోల్డ్ అని ఉంది కదా, ఈ యొక్క సెల్ గోల్డ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు టోటల్గా ఈ యొక్క టిక్ మార్క్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క టోటల్ అమౌంట్ అనేది మీరు కంటిన్యూ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ యొక్క 12 రూపాయల 39 పైసలు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు డైరెక్ట్ గా మీకైతే రావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ప్రతి ఒక్కరు ఈ యొక్క ప్రాసెస్ మీరైతే 100% చేయాల్సి ఉంటుందంటే వీళ్ళు చెప్పిన దాని ప్రకారం కనుక చూసుకున్నట్లయితే అమౌంట్ అనేది మీరు ఎర్న్ చేయాలంటే మాత్రం తప్పనిసరిగా ఈ యొక్క ప్రాసెస్ మీరైతే చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీకు సంబంధించిన పేమెంట్ అనేది మీకు ఆటోమేటిక్గా పేమెంట్ అనేది బ్యాంక్ అకౌంట్కి మీకు అయితే రావడం జరుగుతుంది. నిన్నటి రోజు కనుక చూసుకున్నట్లయితే నేను ఒక ఫ్రెండ్ని రెఫర్ అనేది చేశాను. ఇక్కడ చూసుకున్నట్లయితే నా యొక్క ఫ్రెండ్ రెఫర్ అనేది అయిన వెంటనే నాకు ఒక 1000 కాయిన్స్ రావడం జరిగింది. అలాగే దీనికి సంబంధించిన అమౌంట్ కూడా నేను 7వ తేదీ పేమెంట్ అనేది క్యాష్ బ్యాక్ అనేది నేనైతే తీసుకోవడం జరిగింది. అంటే ఇద్దరికి పేమెంట్ అనేది వస్తుంది. అంటే ఇది నాది కొత్త అకౌంట్. ఇప్పుడు వరకు నేను ఏం చూపించానంటే నేను ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న అకౌంట్ కు సంబంధించిన డీటెయిల్స్ నేనైతే చూపించాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కాయిన్స్ దగ్గర నేనైతే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ఇందులో రిజిస్ట్రేషన్ అనేది అయిన వెంటనే నాకు సంబంధించిన 1000 కాయిన్స్ అనేది నాకు 7వ తేదీ నాకైతే రావడం జరిగింది. అలాగే దీనికి సంబంధించిన ఫస్ట్ టైం పేమెంట్ అనేది తీసుకోవడం జరిగింది, అది ఫెయిల్ అనేది అయింది. మరొకసారి నేను పేమెంట్ అనేది తీసుకోవడం జరిగింది. అంటే నాకు సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసిన వెంటనే నాకు సంబంధించిన 100 రూపీస్ అనేది బ్యాంక్ అకౌంట్కి అయితే రావడం జరిగింది. ఈ విధంగా మీరు తప్పనిసరిగా ఈ యొక్క ప్రాసెస్ మీరైతే ఫాలో అనేది అవ్వండి. తప్పనిసరిగా ఎవరైతే ఇంకా నా యొక్క రెఫరల్ లింక్తో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఈ యొక్క యాప్ అనేది చేసుకుని ఉండి ఇంకా మీరు కనుక ఇందులో ఈ యొక్క డిజిటల్ గోల్డ్ అనేది కొనకపోయినట్లయితే వెంటనే కొనుక్కోండి. ఈ యొక్క ఆఫర్ అనేది చాలా తక్కువ మాత్రమే ఉంటుంది. 1+1 ఆఫర్ అనేది ప్రస్తుతం నడుస్తుంది. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే ఇద్దరికి అంటే మీకు అమౌంట్ అనేది వస్తుంది, అలాగే మీ యొక్క ఫ్రెండ్కి ఇద్దరికి మీకు మీ ఫ్రెండ్కి ఇద్దరికి 100 100 అనేది వస్తుంది. తప్పనిసరిగా మాత్రం ఎవరైనా సరే నా రెఫరల్ లింక్తో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండి ఇంకా ఈ యొక్క ప్రాసెస్ కనుక చేసుకోకపోయినట్లయితే మాత్రం వెంటనే మీరు డిజిటల్ గోల్డ్ అనేది 1 రూపీతో మీరైతే కొనుక్కోండి. 1 రూపాయి పెట్టుకున్నట్లయితే మీకు 100 అనేది వస్తుంది. అలాగే మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారో అంతమందితో ఈ యొక్క యాప్ అనేది రిజిస్ట్రేషన్ కనుక మీరు చేపించుకున్నట్లయితే అంటే మీరు ఇంట్రెస్ట్ అనేది చేపించుకున్నట్లయితే మాత్రం మీకు ప్రతి ఒక్కరి నుంచి 100 అనేది వస్తుంది. అలాగే మీరు స్టూడెంట్ కనుక అయి ఉన్నట్లయితే మాత్రం మీ కాలేజీలో ప్రతి ఒక్కరికి కనుక షేర్ అనేది చేసినట్లయితే మాత్రం ప్రతి ఫ్రెండ్ నుంచి మీకు 100 అనేది వస్తుంది. మీ ఫ్రెండ్ కూడా ఇదే ప్రాసెస్ కనుక చేసినట్లయితే అందరికీ తప్పనిసరిగా 100 100 100 అని వస్తూనే ఉంటుంది. ఇక చూసుకున్నట్లయితే దాదాపుగా 50,000 రూపాయలకి సంబంధించి ఈ యొక్క యాప్లో నేను వెంటనే దీనికి సంబంధించిన విత్ ఇన్ సెకండ్స్లు అంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే 100 రూపీస్ నాకు అనేది వచ్చేస్తుంది. అలాగే మీకు 100 అనేది వస్తుంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరైతే ట్రై చేయండి. ఇది 100% వర్క్ అనేది అవుతుంది.